మీలో చాలా మంది తిరువన్నామలై వెళ్ళుంటారు, అంటే అరుణాచలం అని అంటారు చూసారా. సో మీరు గిరివలం చేస్తున్నప్పుడు, అంటే గిరి ప్రదక్షిణ అంటాం, ఇది చేసినప్పుడు మీకు రాత్రి పూట మీకు లైట్లు కనిపిస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ లైట్లు వేయించింది మీకు తమిళ నటుడు రజనీకాంత్. ఈయన చాలా డబ్బు ఖర్చు పెట్టి మీకు ఆ లైట్లు అనేవి వేయించాడు. మీకు అదృష్టం ఉంటే, అంటే నేను చెప్తున్నాను చూడండి, అదృష్టము ఉంటే మీకు తిరువన్నామలైలో మీకు ఒక పిచ్చావిడ, నిజంగానే పిచ్చావిడనే మీకు అనిపిస్తుంది, ఈవిడ దర్శనం అనేది మీకు కలుగుతుంది. అదేంటి ఒక పిచ్చావిడ ఆవిడ దర్శనం ఏంటి అంటే, మీరు ఎంత వెతికినా కూడా ఈ పిచ్చావిడ కనిపించదండి, కానీ ప్రతిరోజు కూడా ఈవిడ మీకు ఆ గిరివలం అనేది కనీసం ఒకసారి, ఇంకా ఆవిడ మూడు బాగుంటే రెండు సార్లు ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తుంది. అంటే ఈవిడేంటంటే చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు, అప్పుడప్పుడు తన బట్టల మీదే ఉమ్ముకుంటూ అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. ఈవిడ ఎవరి వైపు ఎప్పుడూ కూడా చూడదు, ఎవరితో కూడా మాట్లాడదు. సో ఈవిడ చాలా విచిత్రంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈవిడ దర్శనం మాత్రం కొంతమందికి మాత్రమే మీకు దొరుకుతుంది. కానీ చూడండి, ఈవిడ అలాగ ఆ రోడ్స్ మీదకి, అంటే తిరువన్నామలై ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ కనిపించింది అనుకోండి, మీకు చాలామంది విదేశీయులు వీళ్ళందరూ ఈవిడిని ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా అసలు ఈవిడ ఎక్కడికి వెళుతుంది, ఈవిడ ఏం తింటుంది, ఏం తాగుతుంది, ఎవరితో ఏం మాట్లాడుతుంది, ఈవిడ మాట్లాడే భాష ఎవ్వరికీ కూడా ఎప్పుడు అర్థం కాదు, ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్కడా ఆగదు, ఎవరిని చూడదు, ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడదు. కానీ ఈవిని ఫాలో అయ్యేవాళ్ళు మాత్రం ఇంతమంది ఉంటారు. ఏమిటి మిస్టరీ అని చూశారనుకోండి, అంటున్నాను కదా మీకు అదృష్టం ఉంటేనే ఈవిడ దర్శనం అనేది కలుగుతుంది. ఈవిడ ఒక రోజుకి రెండు సార్లు మాత్రమే ఇద్దరి సహాయం మాత్రమే అడుగుతుంది. అంటే ఈవిడకి ఎవరు డబ్బులు ఇవ్వడం ఉండదు, ఈవిడ ఎవరిని డబ్బులు అడగడం ఉండదు. ఒక కుంభకోణం కాఫీ షాప్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈవిడ ఆగుతుంది. ఆగినప్పుడు ఆ దుకాణం యజమాని ఆయనే స్వయంగా వచ్చి ఆవిడకి ఆ కాఫీ అందిస్తాడు. ఆ కాఫీ తాగేసి ఆ కప్పును పడేసి ఈవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కూడా ఎవరి వైపు తిరిగి చూడదు. తరువాత ఈవిడికి ఆకలిగా ఉంటే అక్కడ ఒక చిన్న హోటల్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి నిలబడితే వాళ్ళు వడలు ఇస్తే మాత్రమే ఈవిడ తింటుంది. సో ఆ వడలు ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి పూర్తిగా దాన్ని తింటుంది, తిని వెళ్ళిపోతుంది, లేదా ఒక ముక్క కరిచేసి దాన్ని విసిరేసి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి వాసన చూసేసి ఆ వడల్ని పడేసి వెళ్ళిపోతుంది. ఈ హోటల్ వాళ్ళు కూడా ఏం బాధపడరు, అది ఆవిడ మూడు ఆవిడ ఇష్టం అన్నట్టుగానే వదిలేస్తారు. ఆవిడ వచ్చి ఆగినప్పుడు మాత్రం ఈ వడలు తీసుకెళ్ళి ఇస్తారు. కానీ ఇంకొక విచిత్రం చెప్పమంటారా, ఈవిడ కాఫీ కప్ తాగేసి పడేస్తుంది చూసారా, వీటిని సేకరించడంలో ఎంతోమంది విదేశీయులు, అంటే వీటిని సేకరించి వాళ్ళ బ్యాగుల్లో వేసుకుంటారు. ప్రతిరోజు ఈ పని చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు చూడండి. అలాగే ఈవిడ ఈ వడ విసిరేస్తూ చూసారా, ఆ వడను కూడా సేకరిస్తారు. కొంతమంది లోకల్గా ఉండే భక్తులు ఆ వడను తీసి తింటారు. ఏంటండి ఇదంతా కూడా, ఒక పిచ్చావిడ ఏంటి, చింపిరి జుట్టు ఏంటి, చిరిగిపోయిన బట్టలేంటి, అర్థం పర్థం లేని భాష ఏంటి, ఈవిడ నడుస్తూ ఉంటే ఇంత ఫాలోయింగ్ ఏంటి, ఆవిడ ఒక వడను అలా కొరికి విసిరి పడేస్తే దాన్ని తీసుకొని దాచుకోవడం ఏంటి, తినడం ఏంటి, ఇదంతా ఏంటి పిచ్చి అంటే, ఆవిడకి అపారమైన శక్తులు ఉన్నట్టుగా మీకు అక్కడ లోకల్ ప్రజలు నమ్ముతారు. ఆవిడ ఒక వ్యక్తి వైపు ఆగి చూస్తే అతనిలో విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి ఆ సిద్ధతత్వం, తిరువన్నామలై అంటేనే సిద్ధుల నివసించిన ప్రాంతంగా మనం చెప్పుకుంటాం. ఇవాళ కూడా ఎంతోమంది సిద్ధులు ఆ కొండల్లో అడవుల్లో ఉంటారని చెప్పి చెప్తారు. వాళ్ళు ఎవరికి కనిపించరు, ఎవరితో మాట్లాడరు, సో వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఉండనే ఉండదు. సో ఇవాళ ఈవిడని ఒక మహిళా సిద్ధురాలుగా చూస్తున్నారు. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఈవిడ ఈ కాఫీ కప్పు తాగేసి పడేసి చూసారా, అందులో కొద్దిగా ఆ కాఫీ మిగిలిందండి, నాకెందుకో ఏం చేయాలో తెలియక ఆ మిగిలిన కాఫీని తీసి నేను తాగాను, తాగిన తరువాత నాకు ఒక విచిత్రమైన సైనస్ ప్రాబ్లం ఉంది, విపరీతంగా తలపోటు వచ్చేస్తుంది, ఆ రోజు నుంచి ఆ తలపోటు అనేది నాకు మాయమైపోయింది, అంటే ఇది మంత్రమా మహిమ నాకు తెలియదు కానీ ఆ నమ్మకము, సో ఈవిడ నోటి ద్వారా తీసుకున్న ఆహారాన్ని నేను తీసుకోవడం వలన నాకు ఇది తగ్గిపోద్దని అనుకున్నాను, ఆ నమ్మకాన్ని నేను ఎలా చెప్పాలో తెలియలేదు, మిరాక్లెస్గా నాకున్న సైనస్ తగ్గిపోయిందని చెప్పి ఆ వ్యక్తి స్వయంగా మొన్న ఒక టీవీ ఛానల్కి చెప్తున్నాడు. ఏంటండి ఇది, ఏంటి పిచ్చావిడికి ఇంత మహిమలు ఏంటి అంటే, సో దీనికి వెనక వెళితే, అంటే ఈవిడ పేరు మాయమ్మ, అంటే ఈ పేరు చూసుకోండి మాయమ్మ, సరిగ్గా కన్యాకుమారిలో ఈవిడ లాంటి ఒక మహిళ, ఆవిడ కూడా చింపిరి జుట్టు, ఇలాగే చిరిగిపోయిన బట్టలు, ఎవరికి అర్థం కాని ఒక భాష మాట్లాడుకుంటూ ఆవిడ వెళుతూ ఉండేది. సో ఒకరోజు ఏమైందంటే, మీకు సడన్గా ఒక వాహనం వచ్చి ఒక కుక్కను గుద్దేస్తుంది. గుద్దేసిన వెంటనే ఆ కుక్క గిలగిలలాడిపోతుంటే దాని పేగులంతా కూడా బయటకు వచ్చేసి అది సృహ తప్పి పడిపోయి ఉంటుంది.
సో అందరూ కూడా చూస్తారు కానీ ఏం చేయాలో తెలియదు. రోడ్స్ మీద ఇది కామన్గా జరిగేదే కదా అని అనుకుంటారు. వెంటనే ఈవిడ, ఈవిడని వాళ్ళు మదర్ అంటారు, ఈవిడ పరిగెట్టుకు వెళ్ళి ఆ కుక్కను తీసుకొని తన ఒడిలో పెట్టుకొని ఆ పేగులు ఉంటాయి చూసారా వాటిని అంతా కూడా తన చేత్తో పొట్టలోకి తోసి దాన్ని మెల్లిగా తడమడంతో ఒక గంట గంటన్నర తరువాత ఆ కుక్క సృహలోకి రావడము, లేచి కూర్చోవడం అనేది అందరూ చూస్తుండగా జరిగిపోయింది. సో జరిగిపోయిన వెంటనే ఈ మాయమ్మ, ఆవిడ పేరు కూడా మాయమ్మ, అదే నేను చెప్పబోతున్నా. సో ఈ మాయమ్మకి ఏవో మహిమలు ఉన్నాయా అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఆ రోజు నుంచి చూడండి, ఆ కుక్క రికవర్ అయిన తర్వాత ఈవిడితో పాటే అది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈవిడితోనే, ఈ ఒక్క కుక్క కాదండి, ఆ కన్యాకుమారి వీధుల్లో ఉన్న ఎన్నో కుక్కలు ఈవిడ ఎటు వెళితే ఈవిడ వెనక అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటాయి. సో ఫైనల్గా ఈవిడను చూడడానికి మీకు ఆ యాత్రికులు అందరూ కూడా వచ్చి ఆ కుక్కలేంటి, ఈవిడ ఇంత విచిత్రంగా ఉండడం ఏంటి, ఈవిడ ఏం మాట్లాడుతుంది, ఈవిడ మాట్లాడుతున్న భాష మనకు అర్థం కావడం లేదు, ఈవిడ కూడా ఎవరిని ఒక రూపాయి అడగదు, ఎవరి వైపు చూడదు, ఎవరితోనూ మాట్లాడదు, అలాగ తన ఆ ఒక మెడిటేటివ్ మూడ్లో ఆవిడ అలా ఉండిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఒకరోజు ఏమవుతుందంటే, ఒక పెద్ద వ్యాపారి, ఇతను జ్ఞానానందగిరి అని చెప్పి ఒక గురువు గారు, ఆయన దగ్గరికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఆయన కన్యాకుమారిలో నువ్వు ఏం చూసావని అడిగితే, నేను వివేకానంద స్టాచ్యూ చూశానండి, అలాగే లైట్ హౌస్ చూశాను, సో సూర్య ఉదయం చూశాను, సూర్య అస్తమనం చూశాను, భగవతి అమ్మన్ టెంపుల్ చూశాను, ఇలా చాలా చూశానండి అంటే, అది కాదు, నువ్వు అక్కడ ఒక దేవతను చూసావా అని చెప్పి ఆయన అడుగుతాడు. దేవత? అవును, కన్యాకుమారి వీధుల్లో నడుస్తూ వెళుతున్న ఒక దేవత నీకు కనిపించిందా? ఆవిడను చూడనప్పుడు కన్యాకుమారి వెళ్ళి ఏమిటి ఉపయోగం అని అంటాడు. సో వెంటనే ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే, ఈ కన్యాకుమారి వీధుల్లోకి వచ్చి, ఎవరు ఈ దేవత, ఈయన చెప్తున్న ఈ దేవత ఎవరిని వెతికి 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 ఆఖరికి ఎంతోమందిని అడుగుతున్నప్పుడు అందరూ కూడా ఈ మాయమ్మ గురించే చెప్పడం, మీ గురువు గారు చెప్పినా ఆ దేవత ఈవిడే అంటే, వెళితే ఎన్నో కుక్కలు కుక్కలతో సమానంగా కూర్చొని ఆహారము తింటున్న ఈ మాయమ్మని చూసి ఇతర అలాగే కుప్ప కూలిపోతాడు. ఆవిడకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేసేటప్పటికి ఎవరికి అర్థం కాదు, అతను లేచి ఏడుస్తాడు తన్మయత్వంతో, అసలు నువ్వేనమ్మా మా అమ్మని చెప్పేసి ఆవిడని అలా తన్మయత్వం చూడడంతో అక్కడ ఉండే జనాలందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళు భావోద్వేగాలు గురైపోయి ఇంకా ఆ రోజు నుంచి ఆవిడ్ని మాయమ్మన్ దేవత అని చెప్పి పిలవడం మొదలు పెడతారు. సో ఆవిడ అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎవరికీ రెస్పాండ్ అవ్వదు. కానీ అలా 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 వెళుతున్న ఆవిడ ఒకరోజు తిరువన్నామలై వస్తుంది, అలా నడుచుకుంటూనే వస్తుంది. సో తిరువన్నామలైలో ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాయమ్మ నుంచి చూసారా, ఈవిడలాగే ఆవిడ కూడా నడిచేది. సో ఈవిడ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ మాయమ్మని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. తరువాత ఆవిడ అక్కడి నుంచి సేలం వెళ్ళడం, అక్కడ ఆవిడ పరమపదించడం అనేది జరిగింది. కాబట్టి ఆవిడ అవతారమే ఈ మాయమ్మని. ఈవిడ ఎవరిని డబ్బు అడగదు, ఆహారము అడగదు, ఎవరితోని ఏమి మాట్లాడదు, కానీ ఈవిడ మాట్లాడే ఆ భాష, ఒక భాష మాట్లాడుతుంది చూసారా. మామూలుగా వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఈవిడ ఒరియా ఆవిడ, సో ఒరియాకు సంబంధించిన వ్యక్తి కాబట్టే మనకు అర్థం కావడం లేదని అనుకున్నారు. కానీ తరువాత పరిశోధకులు తేల్చింది ఏంటంటే, ఈవిడ మాట్లాడుతున్న ఈ భాష ఉంది చూసారా, ఇది ఒకనాటి తమిళ భాష. ఒకనాటి తమిళ భాష అంటే ఏమంటుందంటే, ఈవిడ పేరు మాయమ్మన్ అన్నాను చూసారా, మహాముని మాయన్ అప్పట్లో మాట్లాడిన ఆ తమిళ భాషను ఈవిడ మాట్లాడుతుంది అని చెప్పి వీళ్ళు ఫైనల్గా తేల్చారు. మాయమ్మ అని పిలువబడే ఈ కన్యాకుమారిలో నివసించిన ఆ మహాత్మురాలు, ఈవిడే తిరువన్నామలైలో మళ్ళీ పుట్టింది, ఇవాళ మాయమ్మన్గా ఒక పిచ్చి ఆవిడలాగా ఎక్కడో ఏదో మాట్లాడుకుంటూ అలా గిరివలం చేస్తూ వస్తుందని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రమణ మహర్షి మీకు తిరువన్నామలై వచ్చినప్పుడు ఆయనను కూడా పిచ్చివాడుగానే అందరూ చూశారు, రాళ్ళు విసిరేరు, ఎందుకంటే అతను ఒక గోచి కట్టుకొని తిరిగేవాడు. కాబట్టి రమణ మహర్షి పిచ్చివాడైతే ఈవిడ కూడా పిచ్చావిడే కదా, రమణ మహర్షి గొప్ప యోగి అయితే ఈవిడ కూడా గొప్ప సిద్ధా కదా అని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళు మాట్లాడుకున్నారు. మీకు షిరిడి సాయిబాబాని చూసారంటే అంతే కదండి, ఎవడో పిచ్చివాడని అనుకున్నారు, ఇవాళ దైవంగా మనం అందరం కూడా కొలుస్తున్నాం. కాబట్టి ఒక మనిషిని చూడడము, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు కట్టుకున్న బట్టలు, వాళ్ళు మాట్లాడుతున్న భాష, వీటిని పెట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరిని జడ్జి చేయకూడదు. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఈవిడిని చూసారా, ఈవిడ దర్శనం కలిగిందా మీకు, సో ఈవిడికి సాష్టాంగా మీకు నమస్కారం చేశారా, అలాంటి అనుభవాలు మీకుంటే మీరు దయచేసి రాయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.